శ్రీమాత్రే నమః. రోజుకో శ్లోకంలో భాగంగా సౌందర్యలహరిలోని 16వ శ్లోకాన్ని ఈరోజు నేర్చుకుందాం. కవీంద్రాణాం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ విరించి ప్రేయస్యాః తరుణతర శృంగార లహరీ గభీరాభిః వాగ్భిః విధదతి. అది అక్కడ విసర్గ వచ్చిన ప్రతి చోట మీరు రాకారం పెట్టుకుంటే ఆ పై పదాన్ని ఈజీగా పలకగలుగుతారు. నేను పద విభజన ఎందుకు అలా చేశాను అంటే అర్థం అవుతుందని చెప్పాను. గభీరాభిర్వాగ్భిర్విదధతి. అక్కడ రెండో ధాకి ఒత్తుంది. నేను రాసేటప్పుడు పొరపాటున మొదటిదాకి ఒత్తు పెట్టాను, ఒకసారి చూసుకున్నది. సతాం రంజనమమీం. మళ్ళీ ఇంకోసారి. కవీంద్రాణాం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగార లహరీ గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమీ. అక్కడ మూడో లైన్ లో ప్రేయస్యాహ తరుణాన్ని ముందు విడగొట్టు చదివాను, తర్వాత కలిపినప్పుడు ప్రేయస్యాస్తరుణతర శృంగార లహరి అని చదివాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇద్దరం కలిసి చదువుదాం. కవీంద్రాణాం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగార లహరి గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమీ.